హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఫణీశ్వర్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ విత్ అసోసియేషన్ ఆఫ్ సత్య ఐఏఎస్ ఆన్లైన్ క్లాసెస్. మిత్రులారా, గతంలో మనం అంటే లాస్ట్ వీడియోలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి చదువుకున్నాం. ఆ పథకానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ డిస్కస్ చేసాం. గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను మనం చూసాం. మరి ఈ ప్రోగ్రాంలో ఎప్పుడు స్టార్టింగ్లో ఎన్ఆర్ఈజీపీ అన్నారు, అది మహాత్మా పేరు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి కారణాలు చూసాం. అదేవిధంగా చూసినట్లయితే ఈ ప్రోగ్రాం కింద ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఎంతెంత వస్తున్నాయి, ఈ సంవత్సరం రాష్ట్రాల్లో ఎలా మార్చారు, ఈ సంవత్సరం అత్యధికంగా ఉపాధి కల్పించినటువంటి రాష్ట్రం ఏంటి, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుంది, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ కొంత పెంచడం జరిగింది, అది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి అప్డేటెడ్లో ఉంది, ఆ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మనం చూసుకొని సమగ్రంగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా చదువుకున్నాం. ఈ మహాజాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది ప్రతి పరీక్షలో ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి అంశంలో కూడా ఇది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని ఫోకస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ తర్వాత మనం చదవాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చూసినట్లయితే ఇందిరా క్రాంతి పథకం, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇట్స్ కాల్డ్ ఐకేపీ, ఇందిరా క్రాంతి పథకం అంటున్నారు. ఈ వీడియోలో మనం తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తర్వాత వచ్చేటువంటివి, ఎంజీ ఎన్ఆర్ఈజీపీ తర్వాత వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ చూస్తూ వద్దాం. ఈ విధంగా అభ్యర్థులు పాపులర్ ప్రోగ్రామ్స్తో పాటు అప్డేటెడ్ ప్రోగ్రామ్స్ని కూడా మేము ముందుంచబోతున్నాం. సో రాను మనం చూసేటువంటి వీడియోలో 2014 నుంచి 2018 వరకు మోడీ గారు ఏమైతే పథకాలు చేశారో వాటిని చూస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈ కాలంలో ఎన్ని పథకాలను తీసుకొచ్చారు అనేటువంటివన్నీ చూస్తాం. ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధిలో భాగంగానే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందిరా క్రాంతి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్, ఇందిరా కాంతి ఐకేపీ అంటున్నారండి. సో ఇందిరా కాంతి పథకం అంటున్నారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పథకం. దీన్ని 2004 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2004 సెప్టెంబర్. ద పీరియడ్ ఈస్ 10 to 5 years లాంగ్. 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీనిని తీసుకురాబడింది. మరి ఉద్దేశం ఏంటి? ఐకేపీ పథకం, ఇందిరా క్రాంతి పథకం అంటున్నారు. ఈ ఇందిరా క్రాంతి పథకం యొక్క ఉద్దేశం ఏంటి? స్వయం సహాయక బృందాలను బలపరచడం. అదేవిధంగా చూసినట్లయితే డ్రాక్వా మరియు వెలుగు కార్యక్రమాలను సమైక్యపరచడం అన్నారు. సో రెండోది ఏంటంటే డ్వాక్రా మరియు వెలుగు కార్యక్రమాలను, ఈ రెండు పథకాల యొక్క కార్యక్రమాలను ఏం చేస్తున్నారయ్యా అంటే సమన్వయపరిచేటువంటి కార్యక్రమం, రెండు కార్యక్రమాలను సమన్వయపరచడం. అదేవిధంగా చూసినట్లయితే గ్రామీణ పేదలకు స్వతంత్ర సంస్థల ద్వారా జీవన వృత్తిని, జీవన నాణ్యతను పెంచడం. సో గ్రామీణ పేదల్లో పేదలలో జీవన వృత్తిని, జీవన నాణ్యతను, జీవన వృత్తిని, జీవనత నాణ్యతను పెంచడానికి అంటే మనం ఇక్కడ ఉద్దేశం చూసినట్లయితే ఇందిరా క్రాంతి పథకము దీన్ని 2004 సెప్టెంబర్లో ప్రారంభించడం జరిగింది. ఇది 10వ పంచవర్ష ప్రణాళిక కాలము. ఉద్దేశం చూసినట్లయితే స్వయం సహాయక బృందాలను బలపరచడము, స్ట్రెంగ్త్ ఇన్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ అంటున్నారు. తర్వాత డ్రాక్వా మరియు వెలుగు కార్యక్రమాలను సమన్వయపరచడం, కోఆర్డినేట్ టు ద డ్రాక్వా అండ్ వెలుగు ప్రోగ్రామ్స్. తర్వాత గ్రామీణ పేదలకు జీవన వృత్తిని, జీవన నాణ్యతను
పెంపొందించడము, ఇంక్రీజింగ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ రూరల్ పీపుల్, ఈ మూడు లక్ష్యాలతో దీన్ని మనం స్టార్ట్ చేస్తున్నామండి. మరి ఇందులో చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ సభ్యులు ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి పెట్టుబడులకు, ఆ పెట్టుబడి గ్రామ సంఘాల ద్వారా దీనిని రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పథకానికి పరిధి ఉంది. సో పరిధి ఏంటి, పరిధి అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే రాష్ట్రంలోని గ్రామీణ పేద కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోనికి తీసుకురావడం అనేటువంటిది ఉద్దేశం. అంటే రాష్ట్రంలో ఎంతమంది పేదలు ఉన్నారో పేద కుటుంబాలన్నింటినీ ఈ పథకం క్రిందికి తీసుకొస్తున్నారు. లబ్ధిదారుల విషయానికి వస్తే దాదాపుగా లబ్ధిదారులు మన ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల పేద కుటుంబాలను, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల కుటుంబాలపై ఈ కార్యక్రమము దృష్టి పెట్టింది. ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 30 లక్షల పేదరిక దిగువన ఉండేటువంటి కుటుంబాలు 30 లాక్స్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ 30 లాక్స్ బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి ఫ్యామిలీస్ మీద ఫోకస్ అయ్యారు. అంటే వాళ్ళని డెవలప్ చేయడం కొరకు అయ్యారు. అయితే ఈ పథకాన్ని చూసేటప్పుడు ఈ పథకం కొరకు గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. దాన్నే ఏమంటున్నారు, ఎస్ఈఆర్పి సెరఫ్ అంటున్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటున్నారు. సెరఫ్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని పిలుస్తున్నారు. సో అంటే రూరల్ గ్రామాలలో ఏదైతే పేదరికం ఉందో గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థగా సెరపుని చెప్పుకుంటున్నారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ ఇది. మరి ఈ సంస్థకు అధ్యక్షులుగా ఎవరుంటారయ్యా అంటే సెరఫ్ అనేటువంటి దానికి అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారు. సీఎం ఆఫ్ ది స్టేట్ యాక్ట్ యాజ్ ఎ చైర్మన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మరి జిల్లా స్థాయిలో దీన్ని ఎవరు చూస్తున్నారయ్యా అంటే డిఆర్డిఏ వాళ్ళు చూస్తున్నారండి. జిల్లా స్థాయిలో గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీరు దీన్ని చూస్తున్నారు. వీళ్ళు సెర్ప్కు అనుబంధంగా ఐకేపీ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. సో డిఆర్డిఏ వాళ్ళు సెర్ప్కు అనుబంధంగా, సో దీనికి అనుబంధంగా ఐకేపీ ప్రోగ్రామ్ ఇందిరాగాంధీ పథకాన్ని చూస్తున్నారు. మండల స్థాయిలో ఈ పథకాన్ని సమన్వయపరచడానికి, ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు. మండల స్థాయిలో ఒక కోఆర్డినేటర్ ఉంటారు. వీరితో పాటుగా మనం చూసినట్లయితే పంచాయతీ స్థాయిలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ అనేటువంటి వారు పంచాయతీ, వీరేమో మండల స్థాయిలో కోఆర్డినేటర్ ఉంటే, నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీ స్థాయిలో ఎవరుంటున్నారయ్యా అంటే కమ్యూనిటీ కోఆర్డినేటర్ అనేవారు పంచాయతీ స్థాయిలో ఉంటున్నారు. మరి దీంట్లో చూసినట్లయితే గ్రామీణ పేద మహిళలకు సామాజిక సమీకరణాల ద్వారా వారిని లెక్కించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ అంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి సమీకరణలు ఏంటి, వారి ఆదాయ మార్గాలు ఏంటి, వారి జీవన విధానం ఏంటి అన్నటువంటి దాన్ని పరిశీలించి ఈ సెర్ప్ అనేటువంటి సంస్థ వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తుంది. మరి
ఈ సెర్ప్ అనేటువంటి సంస్థ మన ఐకేపీకి నిధులు ఏ విధంగా వస్తున్నాయి? సో ఐకేపీకి ఇందిరా క్రాంతి పథకానికి నిధులను సమకూర్చుకునేటువంటి దాన్ని చూసినట్లయితే, నిధుల సమకూర్చు విధానము, నిధులు సమకూర్చు విధానము. సో నిధులు సమకూర్చు విధానాన్ని మనం చూసినప్పుడు జిల్లానందలి ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ వారి నుండి బ్యాంకులు గ్రూపు కంటే వీరి ద్వారా సెలెక్ట్ అయినటువంటి గ్రూప్స్కి బ్యాంకు లోన్స్ ఇస్తుంది. అంటే బ్యాంకు డబ్బులు ప్రొవైడ్ చేస్తే లబ్ధిదారుల ఎన్నిక, దాని నిర్వహణ డిఆర్డిఏ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఈ బ్యాంకులు ఆ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్కు బ్యాంకులు ధన సహాయాన్ని అందిస్తున్నాయి. వీరి యొక్క రికమెండేషన్తో లేదా వీరు సెలెక్ట్ చేసి పంపించినటువంటి లిస్ట్లో ఉండేవారికి. మరి ప్రాముఖ్యత ఏంటుంది ఇందిరాగాంధీ పథకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే, భూమి, పాడి పరిశ్రమ, విద్య, పాడి పరిశ్రమ, విద్య, వైద్యం, పోషకాహారం, పోషకాహారం మొదలగు అంశాలకు సంబంధించి మొదలగు అంశాలలో పేదరికాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో భూమి లేని వారికి భూమిని ఇవ్వడము, అది ఇంకో విధంగా కొన్ని ప్రభుత్వాలు భూమి లేని వారికి భూమిని ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా పాడి పరిశ్రమల్లో స్కిల్ నేర్పించడానికి, విద్య బోధించడానికి, వైద్య సదుపాయాలు కల్పించడానికి, పోషకాహారాలు అంటే తినడానికి కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ గురించి తెలియజేయడము, ఆ పౌష్టికాహారం యొక్క విలువ తెలియజేయడం, ఇవన్నీ అవేర్నెస్ కల్పించడానికి చూస్తున్నారు. మరి నెక్స్ట్ చూసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చేటువంటి ప్రయోగం ఇందులో చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ, యాక్చువల్లీ ఇక్కడ అదనపు విలువ అనేటువంటిది పెద్దగా మనం చేసిందంటే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా అదనంగా ఇంకా గ్రామీణులకు ఆదాయం రావాలనేటువంటి ఉద్దేశంతో అదనపు విలువ అంటున్నారండి. అంటే అడిషనల్ వాల్యూ, ఎప్పుడైతే అడిషనల్ వాల్యూ పెరుగుతుందో అడిషనల్ ఇన్కమ్ వస్తుందని గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా వాటికి సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేయాలనేటువంటి ప్రోగ్రామ్ ఉంది. మరి ఎవరైనా వ్యవసాయేతర రంగంలో ఉంటే, అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎవరైనా ఉంటే వారికి కూడా అవకాశాలు కల్పించి వారు ఎన్నుకున్నటువంటి దాంట్లో వారి యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వారికి సహాయం చేసే విధంగా ఉంది. వ్యవసాయేతర రంగంలో కూడా ఉపాధి కల్పించేటువంటి, వ్యవసాయేతర రంగంలో కూడా ఉపాధి కల్పించును, వ్యవసాయేతర రంగంలో కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ఇందులో భాగంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్ గ్రూప్లో ఉండేటువంటి అన్ని గ్రూప్స్కి సాంఘిక భద్రతను కల్పించడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. సో ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను మనం చూసినప్పుడు భూమి, పాడి పరిశ్రమ, విద్య, వైద్యం, పోషకాహారం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మెరుగుపరచాలనేటువంటిది ఒక ప్రాధాన్యతగా ఉంది, మెరుగుపరుస్తున్నారు. తర్వాత చూసినట్లయితే గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు అదనంగా విలువ చేకూర్చుతున్నారు. గ్రామాలలో ఉండే వ్యవసాయ ఉత్పత్తులకు అదనంగా విలువ చేకూర్చడం ద్వారా గ్రామీణులకు అదనంగా ఆదాయము వస్తుంది. గ్రామీణులకు అదనంగా ఆదాయాన్ని తీసుకొచ్చడం కొరకు ఆ పని చేస్తున్నారు. వ్యవసాయేతర రంగంలో కూడా ఉపాధి అవకాశాలను కల్పించడము. తర్వాత ఏం చూసినట్లయితే